మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ నెల ప్రభువు మనకు ఇస్తున్న వాగ్దానము, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. యిర్మీయా గ్రంథము 33:3. దేవుడు గడిచిన కాలమంతా కూడా తన రెక్కల నీడలో నిన్ను నన్ను కాచి కాపాడి క్షేమముగా ఉంచి ఈ నూతన నెల మనకు ప్రసాదించినందుకు ఆ దేవాది దేవునికి మొదటిగా మనము కృతజ్ఞతలు తెలియజేద్దాం. మనలో చాలామంది కష్టాలు గుండా, బాధ గుండా, వ్యాధి గుండా, ఇబ్బందులు గుండా, ఆర్థిక సమస్య గుండా, అప్పుల బాధ గుండా, గర్భఫలం లేక, కుటుంబంలో శాంతి సమాధానము లేక, భర్తకు దూరమై భార్యకు దూరమై ఏం చేయాలో తెలియక కుటుంబమంతా కూడా విచ్ఛిన్నం చేసుకుని మీ గదిలో మీరు ఉండి కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ కృంగిపోతూ పరిస్థితిలో ఏం చేయాలో తెలియక వేదనలో మీరు ఉన్నట్లయితే దేవుడు మీతోనే అంటున్నాడు, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను. కానీ నువ్వు చేసిన తప్పు ఏమిటో తెలుసా? ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టకుండా, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయకుండా నీ స్వంత ప్రయత్నాలు నువ్వు చేసుకుని చివరికి భయంకరమైన పరిస్థితిని కొని తెచ్చుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో హన్నను మీరు గమనించండి. హన్న పిల్లలేక చాలా బాధపడతా ఉంది, ఇబ్బంది పడతా ఉంది. తన సహోదరే తనకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది, తన హృదయాన్ని గాయపరుస్తుంది. కానీ అటువంటి సమయంలో హన్న ఏం చేసిందో తెలుసా? మందిరానికి వెళ్ళి మోకాలు మీద పడి ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన ప్రభు ఆలకించి శ్రేష్టమైన జవాబు ఇచ్చాడు. నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. హన్న మొరపెట్టింది, దేవుడు శ్రేష్టమైన జవాబు ఇచ్చాడు. ఈరోజు నువ్వు మొరపెట్టు, దేవుడు నీకు ఖచ్చితంగా శ్రేష్టమైన జవాబు ఇస్తాడు. ఎందుకు ఇంత ఆలస్యం? ఇప్పుడే నీ గదిలోనికి నువ్వు వెళ్ళి మోకాలు మీద పడి ప్రార్థన చేస్తే నీ ప్రతి ప్రార్థన ఆలకించి నీ జీవితంలో ఆయన శ్రేష్టమైన జవాబు ఇవ్వబోతున్నాడు. ఈ అక్టోబర్ నెల వేటినైతే దేవుని సన్నిధిలో మీరు అడుగుతున్నారో వాటన్నిటికీ జవాబు మీరు పొందుకోబోతున్నారు. ఈ విషయాన్ని మర్చిపోకండి. రండి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, గడిచిన కాలమంతా కూడా నీ కృపలో కనికరములో కాచి కాపాడినందుకు స్తోత్రాలు. ఈ నూతన నెల మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ నూతన నెల అంతా కూడా మీరు మాకు తోడుగా ఉండండి. మా పనిలో, మా ప్రయత్నాల్లో, మా పరిచర్యలో, మా కుటుంబంలో, అన్ని విషయాల్లో ప్రభు మీరు మాకు తోడుగా ఉండి ముందుకు నడిపించండి. అయ్యా, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని వాగ్దానం చేస్తున్నామయ్యా. ఈ నెల అంతా నీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి మొరకు శ్రేష్టమైన జవాబు దయచేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులను దీవించి ఆశీర్వదించుమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నా ప్రాణాత్మ శరీరం.